हेलो फ्रेंड्स यूट्यूब नैन अलशद फिटनेस चैनल स्टार्ट तरह चाल मंदिर वालू का फ्रेंड्स का लेदा फेसबुक लांटी सोशल नेटवर्क्स चाल मंदिर फ्रेंड्स कावच्छ स्टमक फैट तग्गा की वर्कअट्स चपमानी एट द सेम टाइम सिक्स पैक संबंधी वर्कअट्स अड़ा सो ई रोज नैन बेली फैट की संबंधी सिक्स पैक संबंधी यूनिसेक्स वर्कआउट्स अंटे लेडीस का जेंट्स का एवरना ईजी चेसे विधा मंची वर्कआउट्स एक्सप्लेन चयबोना टॉपिक लोकी वेल्ले मुंदु दिस इज अलशद फिटनेस एक्सपर्ट एंड पर्सनल ट्रेनर फ्रम अलशद फिटनेस यूट्यूब चैनल एंड अलशद गोल्ड जिम कावली नेल्लूर डिस्ट्रिक्ट वेलकम बैक बेल्ली फैट नी तग्गिंचडानिकी अब्डोमिनल वर्कआउट्स नी नेनु मीकु एक्सप्लेन चेसे मुंदु खच्चितंगा 2 to 3 इंपॉर्टेंट पॉइंट्स नी मी अंदरितो शेर चेसुकोवाली दयचेसि दीन्नि एवरु स्किप चेसि डैरेक्ट गा वर्कआउट्स की वेल्लकुंडा खच्चितंगा ई इंपॉर्टेंट पॉइंट्स नी लॉजिक्स नी विनंडि पॉइंट नंबर 1 మాకు సిక్స్ ప్యాక్ అవసరం లేదు కేవలం స్టమక్ ఫ్యాట్ తగ్గిది చాలు అనుకునే వాళ్ళకైనా లేదు మే సిక్స్ ప్యాక్ ని చేయాలి అనుకునే వాళ్ళకైనా ఆల్మోస్ట్ ప్రాసెస్ అనేది ఒకటే ఉంటుంది అండ్ అబ్డోమినల్ వర్కౌట్స్ అనేవి సేమ్ ఉంటాయి కాకపోతే ఇండివిడ్యువల్ ని బట్టి ఎవరు ఈజీ వర్కౌట్స్ చేయగలుగుతారు ఎవరు అడ్వాన్స్డ్ వర్కౌట్స్ ని కూడా చేయగలుగుతారు అనే దాని బట్టి వాళ్ళ ట్రైనర్ వాళ్ళకి వర్కౌట్స్ ని డిఫరెంట్ గా చేపిస్తూ ఉంటారు సో ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే కేవలం స్టమక్ ఫ్యాట్ ని తగ్గించుకోవాలన్నా లేదా సిక్స్ ప్యాక్ ని చేయాలన్నా గానీ प्रोसेस एंड वर्कआउट्स अनेवी सेम मात्रमे उंटाई पॉइंट नंबर 2 वेरी वेरी इंपॉर्टेंट चाला मंदी मुख्यंगा पेद्दवाळ्ळु जिम की वच्ची जॉइन अयिन तर्वात फर्स्ट वाळ्ळु अडिगेदी चेप्पेदी ट्रैनर की सर माकु अन्नी टाइप्स आफ् वेरिएशन्स वर्कआउट्स नी चेप्पाल्सिन अवसरं लेदु जिम लो अंदरू एक्कुव यूथ काबट्टी वाळ्ळन्नी चेस्तू उंटारु माकु अवसरं लेदंडी केवलं माकु स्टमक तग्गिते चालु स्टमक लो उन्न फ्याट तग्गिते चालंडी माकु अवि मात्रमे चेप्पंडी स्टमक वर्कआउट्स मात्रमे चेप्पंडी अंटू उंटारु सो ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే స్టమక్ ఫ్యాట్ ని తగ్గించుకోవాలంటే కేవలం స్టమక్ వర్కౌట్స్ ని చేస్తే సరిపోదు ఎందుకంటే మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవ్వాలంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యే వర్కౌట్స్ ని మనం చేస్తూ ఉండాలి లైక్ కార్డియో అంటే వాకింగ్ జాగింగ్ రన్నింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ ఇలాంటివి చేస్తూ ఉండాలి లేదు జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ థ్రెడ్మిల్ లో గాని లేదంటే క్రాస్ ట్రైనర్ కూడా ఎక్కువ క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది క్రాస్ ట్రైనర్ మీద గాని స్పిన్నింగ్ బైక్స్ గాని ఇలాంటి కార్డియోని ఎక్కువ చేస్తూ ఉండాలి తర్వాత హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ని చేస్తూ ఉండాలి లైక్ బర్పీస్ గాని జంపింగ్ జాక్స్ గాని మౌంటైన్ క్లైంబర్స్ ఇలాంటివి హార్ట్ రేట్ ఎక్కువగా ఉండే వర్కౌట్స్ ని చేస్తూ ఉంటే క్యాలరీస్ అనేవి ఆటోమేటిక్ గా ఎక్కువగా బర్న్ అవుతూ ఉంటాయి అండ్ వెయిట్స్ ని లిఫ్ట్ చేయడం స్క్వాట్స్ గాని షోల్డర్స్ గాని బెంచ్ ప్రెస్ గాని ఈ స్టమక్ వర్కౌట్స్ తో పాటు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటేనే మనకి త్వరగా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది అండ్ రిజల్ట్ అనేది ఈజీగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం బెల్లీ ఫ్యాట్ కూడా ఫాస్ట్ గా తగ్గుతుంది అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ డైట్ మనం డైట్ కూడా ప్రాపర్ గా ఫాలో అయితేనే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మంచి డైట్ ని టోటల్ బాడీ వర్కౌట్స్ ని లైక్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్ లో నేను ఈ లింక్ ని షేర్ చేస్తున్నాను డైట్ గురించి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ గురించి లింక్ ని షేర్ చేశాను దీన్ని ఖచ్చితంగా మీరు చూడండి అండ్ ఫాలో అవ్వండి సో ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం వర్కౌట్స్ ఏం చేయాలి ఎలా చేయాలో చూద్దాం మనకి ఈ వీడియోలో స్టమక్ వర్కౌట్స్ ని డెమో ఇవ్వడానికి వినీత్ హెల్ప్ఫుల్ గా ముందుకు వచ్చాడు థాంక్స్ ఫర్ కమింగ్ వినీత్ ఈ స్టమక్ వర్కౌట్స్ లో టోటల్ 6 వేరియేషన్స్ ని నేను కవర్ చేయబోతున్నాను ఈ 6 వేరియేషన్స్ లో అప్పర్ యాబ్స్ గాని మిడిల్ యాబ్స్ అలాగే లోయర్ యాబ్స్ దాంతో పాటు సైడ్స్ కూడా టోటల్ గా మనం కవర్ చేస్తున్నాం చాలా మంది చేసే రాంగ్ ఏందంటే కేవలం అప్పర్ యాబ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు లోయర్ యాబ్స్ ని వదిలేస్తుంటారు సో ఇలా కాకుండా టోటల్ గా మనం మొత్తం హోల్ స్టమక్ ని మనం కవర్ చేయాలి కాబట్టి అన్ని వర్కౌట్స్ ని ఖచ్చితంగా చేయాలి మనం చేయబోయే ఫస్ట్ వర్కౌట్ లయింగ్ లెగ్ రైజెస్ ఈ వర్కౌట్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ అనేవి సీట్ కింద స్లైడ్ గా ప్లేస్ చేయండి కంప్లీట్ గా లోపల వరకు కాకుండా స్లైడ్ గా సగం హ్యాండ్స్ ని ప్లేస్ చేస్తే సరిపోతుంది స్టార్ట్ చాలా మంది ఈ వర్కౌట్ ని చేసేటప్పుడు లెగ్స్ ని ఎక్కువగా పై వరకు కంప్లీట్ గా రేస్ చేస్తుంటారు ఇలా రేస్ చేయడం వల్ల మన బ్యాక్ అనేది స్ట్రెస్ అవుతూ ఉంటుంది గ్లూట్ మజిల్ అనేది ఎప్పుడు కంప్లీట్ గా పైకి లేయకూడదు సో 90 degrees కాకుండా ఒక 70 degrees వరకు చేయండి కింద అట్ ది సేమ్ టైం గ్రౌండ్ కి కింద లెగ్స్ అనేది టచ్ అవ్వకూడదు ఫ్యూ ఇంచెస్ గ్రౌండ్ నుంచి పైకి ఉండాలి అండ్ చాలా మంది ఈ వర్కౌట్ చేసేటప్పుడు నీస్ ని ఫుల్ గా స్ట్రెచ్ చేసి పెడతారు ఇలా స్ట్రైట్ గా ఇలా కూడా పెట్టకూడదు స్లైడ్ బెండ్ ని మెండించాలి స్ట్రైట్ గా పెట్టడం వల్ల థైస్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది బ్రీతింగ్ ఫాలో అవుతుండండి లెగ్స్ పైకి వచ్చినప్పుడు బ్రీతింగ్ ని అవుట్ చేస్తూ రావాలి కిందకి వెళ్ళేటప్పుడు బ్రీతింగ్ ని తీసుకుంటూ ఉండాలి ఈ వర్కౌట్ అనేది మన లోవర్ అబ్డోమినల్స్ కి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్కౌట్ చాలా మంది దీన్ని ఎక్కువ చేయరు అప్పర్ అబ్డోమినల్స్ కి ఎక్కువ చేస్తుంటారు నేను ఇందాక చెప్పినట్టుగా సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లోవర్ అబ్డోమినల్స్ కి చేస్తూ ఉండాలి
మన ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయ్యింది. ఈ వేరియేషన్ టోటల్ 3 సెట్స్ చేయాలి. ఒక్కొక్క సెట్ కి 20 రిపిటేషన్స్ చేయండి. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చేయడం కష్టంగా ఫీల్ అవుతుంటే 10 టు 15 రిపిటేషన్స్ చేయొచ్చు. తర్వాత మన సెకండ్ వేరియేషన్ ఫ్లట్టర్ కిక్స్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ ని సీట్ మజిల్ కింద ప్లేస్ చేయాలి స్లైట్గా. తర్వాత మన హెడ్ ని కొంచెం పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా హెడ్ అనేది పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన అప్పర్ యాబ్స్ అనేవి ఎంగేజ్లోనే ఉంటాయి. అండ్ దెన్ లెగ్స్ని మనం ఆల్టర్గా మూవ్ చేస్తూ ఉండాలి. చాలామంది ఫాస్ట్గా ఎక్కువ చేస్తుంటారు, స్లోగా చేయాలి. స్లో మన కోర్ని టైట్గా మెయింటైన్ చేయాలి. అట్ ది సేమ్ టైం బ్రీతింగ్ని కంటిన్యూస్గా స్లోగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. చాలామంది రాంగ్గా ఎక్కువ స్పీడ్గా చేస్తూ ఉంటారు స్పీడ్. సో ఇలా స్పీడ్గా చేయకూడదు. ఈ వర్కౌట్ని మనం పర్ఫెక్ట్గా చేయాలి అంటే మన కోర్ని టైట్గా హోల్డ్ చేసి బ్రీతింగ్ని స్లోగా ఫాలో అవుతూ లెగ్స్ని కూడా స్లోగా మూవ్ చేస్తూ ఉండాలి. థర్డ్ వేరియేషన్ క్రంచెస్. క్రంచెస్ చేసేటప్పుడు చాలామంది కంప్లీట్గా కింద వరకు వెళ్ళిపోతుంటారు అండ్ పై వరకు వస్తుంటారు. ఇలా అవసరం ఉండదు. కొంచెం మన గ్రౌండ్ లెవెల్ నుంచి కొంచెం పైకి లేచి ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. బ్రీత్ని అవుట్ చేయాలి. పైకి వచ్చినప్పుడు కంప్లీట్గా బ్రీత్ని ఎగ్జెల్ చేయాలి. స్లోగా చేయాలి, రిలాక్స్గా చేయాలి. కొంచెం అడ్వాన్స్గా చేయగలిగిన వాళ్ళు ఈ లెగ్స్ని పైకి పెట్టి హై నీ క్రంచెస్ని చేయవచ్చు. ఈ పర్టికులర్ వర్కౌట్లో ఎక్కువ మంది ఏ విధంగా రాంగ్ చేస్తారంటే వాళ్ళ హ్యాండ్స్ని నెక్ దగ్గర ప్లేస్ చేసి ఫోర్స్గా పైకి లేచేటప్పుడు ప్రెస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల నెక్ అనేది ఎక్కువ ఇంజూర్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అబ్డమిస్ మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో హ్యాండ్స్ని స్లైట్గా ఫింగర్స్ మీద ప్లేస్ చేసి ఫోర్స్ చేయకుండా స్లోగా పైకి లేస్తూ ఉండాలి. ఈ క్రంచెస్ వల్ల మనకి మెయిన్గా అప్పర్ అబ్డమిన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. మన ఫోర్త్ వేరియేషన్ సీటెడ్ వీఅప్స్. ఇవి మన మిడిల్ అబ్డమిన్స్కి ఎక్కువగా వర్క్ అవుతాయి. దీన్ని కూడా బ్రీతింగ్ని తీసుకుంటూ వదులుతూ ఉండాలి. దగ్గరికి వచ్చినప్పుడు బ్రీత్ని అవుట్ చేయాలి, దూరం వెళ్ళినప్పుడు బ్రీత్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం లోయర్ అబ్డమిన్స్ని కవర్ చేసాం, అలాగే మిడిల్ యాబ్స్ని, అప్పర్ యాబ్స్ని కూడా కవర్ చేసాం. ఇప్పుడు ముఖ్యంగా మన సైడ్స్ని కూడా కవర్ చేయాలి. సో ఆబ్లిక్స్ కూడా మనకి ఒక ఇంపార్టెంట్ పార్ట్ స్టమక్లో. సో ఇప్పుడు మనం ఆబ్లిక్స్ గురించి వర్కౌట్స్ చేస్తున్నాం. ఈ వర్కౌట్ అనేది మన ఆబ్లిక్స్కి ఎక్కువ వర్క్ అవుతుంది. దీనివల్ల మన సైడ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఈ వర్కౌట్లు కూడా బ్రీతింగ్ని కన్ఫామ్గా ఫాలో అవ్వాలి. సైడ్ టర్న్ అయిన ప్రతిసారి ఏదో లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, ప్రతి సైడ్లో మనం టర్న్ అయినప్పుడు బ్రీత్ని అవుట్ చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం సెంటర్లో వచ్చినప్పుడు మాత్రమే బ్రీతింగ్ తీసుకోవాలి. ఈ గ్యాప్లో మన వర్కౌట్స్లో వెరీ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వర్కౌట్ ప్లాంక్. ఈ ప్లాంక్ అనేది మన టోటల్ బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎట్ ది సేమ్ టైం మన కోర్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. దీనివల్ల మన అబ్డమిన్స్ అనేవి చాలా నీట్గా టోన్ కూడా అవుతాయి. ఈ ప్లాంక్ చేసేటప్పుడు చాలామంది బ్రీతింగ్ని హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేయకుండా దీంట్లో కూడా కంటిన్యూస్గా బ్రీతింగ్ని స్లోగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అల్చత్ ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్.